మేము ఏం చేసినాం తెలంగాణ రాగానే మా అంతరమే నిర్ణయాలు తీసుకోలే ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మన తెలంగాణనే హుజరాబాద్ బీహార్లో పనిచేస్తూ ఉండే మంచి ఆర్థిక శాస్త్రవేత్త ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడ రప్పించుకొని ఇంకా చాలామంది ఆర్థిక నిపుణులతో మాట్లాడి కొత్తగా వచ్చింది తెలంగాణ ఇది కొత్త కొండలు ఎగేసి వచ్చినట్టు ఉన్నది దీని దారెటు దిశ ఎటు ఎటు పోవాలని చెప్పి ఆలోచించి నిర్ణయం చేసినాం తెలంగాణ వచ్చిన రోజు మనమంతా షెట్కోడు కుట్టకూడదు అన్నటువంటివి అయితే పేదల సంక్షేమం ముందు ఆ సంక్షేమం చేయాలని చెప్పి నిర్ణయించినాం దాని తర్వాత రైతు సంక్షేమం కార్మిక సంక్షేమంతో వరుస పట్టిపోయినాం అన్నిటికన్నా మొట్టమొదటి కరెంటు బాగా చేసినాం దాని తర్వాత మంచినీళ్ళ కోసం తీర్చినాం ఇట్లా అన్ని చేసుకుంటూ పోయినాం 2014 సంవత్సరంలో తెలంగాణ భవన్లో హైదరాబాద్లో విచారణ చేస్తున్నాం సంక్షేమం చేయాలి పెన్షన్లు ఇస్తాను 200 రూపాయలు ముఖాన కొట్టి అదే పెన్షన్ కాంగ్రెస్ రాజ్యంలో నేను అడిగిన ఎందుకు ఇస్తాం అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి ఏ కారణం దానికైనా అర్థం తాత్పర్యం ఉందా పట్టిగా తమాషకు చెక్కిల గింతలు చేయడానికి ఇస్తున్నామా ఎందుకు ఇస్తున్నాడు మన అర్థం పరమార్థం ఉండాలి కదా మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు ఏం లేదా బాబు సమాజంలో అనుకోకుండా కొందరు విధి వంచితులు అవుతారు ఒక అమ్మాయికి ఉండి ఉండి భర్త చనిపోవచ్చు ఇంకొక అమ్మాయిని పాపం భర్త వదిలేస్తే అమ్మ ఒంటరి మహిళ కావచ్చు కొంతమంది వృద్ధులు అయిపోతే ముసల్మాన్లు అయితే వాళ్ళకు చాతగాకుండా అయిపోతే చూసేవాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు వృద్ధాప్యంలో సపోర్ట్ కావాలి ఈరోజు మనం మంచుకున్నాం దేవుని దయ వల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయకపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ విధి వంచితులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి 200 రూపాయలు మొక్కుబడిగితే ఎందుకు ఏం కోరుతుంది సార్ మీరు నేను చెప్పిన మనం వివలకైతే పెన్షన్ ఇస్తామో కనీసం వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ 2 పూటల పప్పో పులుసో తిని వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకొన్ని మోతాదు లేకుండా ఉండాలి అట్లా ఇవ్వాలని చెప్పిండు చేస్తే వాళ్ళంతా లెక్కలు కట్టి నాకు చెప్పిండ్రు ఏ 2014లో చింతపండుకింత పప్పుకింత ఉప్పుకింత బియ్యంకింత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్న నిజంగా గీవీల దగ్గరనే కొసరా నావే అని ఒక 1000 రూపాయలు పెట్టండి అని 1000 రూపాయలు పెట్టినాం సంపద పెరిగింది దాన్ని 2000 చేసుకున్నాం ఈరోజు నేను సంతోషంగా అనౌన్స్ చేస్తూ ఉన్నా దాన్ని 5016 రూపాయలకు ఉత్సవమని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా లాభం తెరితే అందరు పేదవాళ్ళే పాపం వీడి కార్మికులైనా ఒంటరి మహిళలైనా వృద్ధులైనా ఎవరైనా మనవాళ్ళే అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం పుడుతుంది వస్తుంది అని అనుకున్నారు ఎవరన్నా 50 ఏళ్ళ కాంగ్రెస్లో ఎవడన్నా కలగన్నాడా కనీసం ప్రతి వార్డుకు బస్తీ అయితే ప్రతి వార్డుకు గ్రామాలు అయితే ప్రతి గ్రామానికి కంటి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి టెస్ట్ చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం మీ కళ్ళ ముందనే జరిగింది అదేవిధంగా ఇలా ఆడబిడ్డలు ప్రసవం అయితే ప్రైవేట్ దవాఖానలు విపరీతమైన దోపిడి ఉండే దాన్ని నివారించాలని కేసీఆర్ కిట్ పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి సేఫ్గా వాళ్ళను ఆ టైం తీసుకెళ్ళి పరీక్షలు చేయించి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవ సమయంలో మళ్ళీ ఫ్రీగా తీసుకెళ్ళి డెలివరీ చేయించి అమ్మాయి ఉడితే 13,000 రూపాయలు అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ దర్జాగా ఇంటికాడ తీస్తూ ఉన్నారు ఇలా బ్రహ్మాండంగా ఇబ్బందులు లేకుండా పిచ్చి పిచ్చి ఆపరేషన్ లేకుండా మంచిగా డెలివరీ అయ్యి వస్తూ ఉన్నారు ఈ వెబ్ వాళ్ళు కూడా ఎప్పుడు ఆలోచన చేయలే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తే ప్రైవేట్ దవాఖాన పని పోతే దోపిడీకి గురైనారు ఇలా బాధ పోయింది గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా తయారని మనకి ఇలా ఊళ్ళో అయితే పల్లె దవాఖాన పట్టణం అయితే బస్తీ దవాఖాన హైదరాబాద్ సిటీలో 300 దవాఖానాలు ఏ బస్తీకి అక్కడ దవాఖాన నుండి చిన్న చిన్న వాటికి అన్నిటికీ అక్కడనే పరిష్కారం అవుతూ ఉంది టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు కళ్ళ ముందర ఉన్నాయి నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంతో కొంత ఆసరా కావాలని 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తూ ఉన్నాం షాదీ ముబారక్ అని పేరు పెట్టిస్తూ ఉన్నాం ఇట్లా అనేకమైన పనులు చేసినాం రైతులు ఉన్నారు రైతుల గురించి ప్రాజెక్టు ద్వారా వాడితే అన్ని రాష్ట్రాలలో పన్ను వసూలు చేస్తారు ఒక తెలంగాణలోనే పన్ను లేదు ఫ్రీగా నీళ్ళు ఇస్తూ ఉన్నాం అవి ఎక్కడికెళ్ళి వచ్చినా ఏ ప్రాజెక్టుకెళ్ళి వచ్చినా ఫ్రీ సప్లై ఉంది 24 గంటల మంచి ఉత్తమమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు కింద సపోర్ట్ చేయాలని రైతు బంధు ఇప్పుడు నిన్నమా మన జీవితంలో రైతు బంధు అని పేరు రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ రైతులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉన్న రైతు అదృష్టం బాగాలేక చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు బీమా చేసినాం
వారం లోపల వాళ్ళ ఇంటికి డబ్బులు వస్తూ ఉన్నాయి. అట్నే రైతులు పండించిన ధాన్యం కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం మొత్తం కొంటా ఉంది. ఇట్లా అనేక మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పనులన్నీ కొంచెపోయి రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తండి అని మాట్లాడుతుంది. రైతు బంధు దుబారానా అండి? వేస్టా? ఉండాలన్నా రైతు బంధు? ఖచ్చితంగా ఉండాలి. మీరు కోరుకండి, చంద్రని గెలిపియండి. రైతు బంధు ఉంటుంది, ఇలా ఎకరానికి 10,000 వస్తుంది, సంవత్సరానికి రేపు 16,000 చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతుంది, కేసీఆర్ కరెంట్ అంతా వేస్ట్ చేస్తాడు, అవసరం లేదు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటల పొలం బారుతుందా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటల కరెంట్ ఉంటుంది, కానీ చందర్ గెలవాలి. ఎందుకంటే చందర్ గెలవాలని ఎందుకు చెప్తున్నా, కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే నడుతుందా? మరి మనం వేరే ఓని గెలిపించి ఇది ఉండాలి 24 గంటలు అంటే ఏడకెళ్ళి ఉంటుంది? 24 గంటలు ఉంచడం చేతి కత్తిద్దామా, 3 గంటలు జాలంటే చేతికి ఇద్దామా అనేది ఆలోచించాలి. అంటే ఈ రకంగా దానికి దెబ్బ పెడుతున్నారు. అన్నింటిని మించి రైతుల భూములు పరాధీనంగా ఉండే ఇంతకుముందు ప్రభుత్వ అధికారుల చేతులలో ఉండే ఎంతమంది భర్తలు ఒక్కొక్క రైతుకు, విఆర్ఓ అక్కడ మొదలు పెడితే మధ్యలో ఆఫీస్ ఆర్డీఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు, హైదరాబాద్ పోతే సీసీఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్, ఇలా ఎవడొక్కడు ఎనిమిది చేసినా పెద్దపా మింగినట్టే కైలాస మాటలు అంతే కదా. ఒకని భూమి ఒకనికి రాదురు, తెల్లారటాలకే మారిపోవు. పెద్ద తాకట్లు జుట్లు ముడేసుడు, పంచాయతీలు మర్డర్లు చేసుకున్నాడు, చాలా గందరగోళం ఉండే. ఇలా ధరణి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిశ్చింతగా ఉన్నారు రైతులు. ఒకసారి ధరణిలో వచ్చిందంటే దాన్ని ఎవడంటే ముఖ్యమంత్రి కూడా మార్చే అధికారం లేకుండా చేసినాం, ఎవడు కూడా మార్చలేడు. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీ బొటనవేలకు మీ బయోమెట్రిక్కు ఇలా మీకు ఇచ్చింది అధికారం, దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం. నేనేం చేయలేను కదా మీరు పొడగొట్టుకుంటామంటే. వాడు చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గాంధీ అనేందుకు ఎద్ది అవసరం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు బంగాళాఖాతంలో ఎత్తాడు ధరణి తీసి. ఇవాళ మేము మీరు బంగాళాఖాతంలో ఎత్తారు, ఈరోజు మేము డబ్బులు పంపిస్తాము రైతు బంధు కింద. ఎన్ని డబ్బులు హైదరాబాద్లో మేము విడుదల చేస్తున్నామో మీ ఎకరాల ప్రకారంగా, ఒక రూపాయి లంచం లేకుండా మీరు కడుపులో చల్ల కదలకుండా మీరు ఏ ఆఫీస్ తిరగకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా నేరుగా వచ్చి మీ అకౌంట్లో చేరుతా ఉన్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతూ ఉన్నాయి. మీరు పోతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, మీరు వ్యవసాయ పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు, మంచి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇలా ధరని తీసేస్తే ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో వస్తాయి? అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు బాగా చెప్తాం, మేము మళ్ళీ 24 కాలమ్స్ పెడతాం, మేము పటేల్ పట్టవారి తీస్తాం, మళ్ళీ విఆర్ఓలను పెడతాం, మళ్ళీ పైరేబీలు చురువు, మళ్ళీ దళారీలు చురువు, మళ్ళీ పోవాలి మన ఆఫీస్ తిరగాలి రైతు బంధు రావాలంటే. అడుగుతున్నాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? 8 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. జిల్లా 30,000 లేపి సంతకం పెట్టాడు అంతే కదా. ఇవాళ ఒక రూపాయి లంచం లేదు, ఏం ప్రాబ్లం లేదు, కానీ రేపు ఇది పెడతా అంటాడు. ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైతాంగం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటున ఉన్నా పెద్ద దెబ్బ పడుతుంది, అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కాబట్టి చాలా జాగ్రత్త, మీరు ఓటేసే ముందు ఆలోచించి మంచి చెడ్డ నిర్ణయించి, ఎవరి చేతుల్లో ఉంటే రైతులు సురక్షితంగా ఉంటారు, ఎవరి చేతుల్లో ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని నేను కోరుతా ఉన్నా. ఈరోజు సింగరేణిలో మనం ఎప్పుడైనా అనుకున్నామా 32% వాటా ఇస్తా ఉన్నాం లాభాలలో. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓన్లీ 18-19% 20% ఇచ్చారు, ఎక్కువ. ఈ మధ్యనే దీపావళి బోనసు లాభాల వాటా రెండు కలిపి 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది సింగరేణి. ఎన్నడూ కూడా చరిత్రలో చేయలే ఇంత పెద్ద డబ్బు, 180,000-2 లక్షల రూపాయలు దాకా ఒక్కొక్క కార్మికుడికి వచ్చింది. సంతోషం, మంచి మాట, రావాలి తప్పకుండా. కార్మికుల గురించి నేను ఎన్నో చర్యలు తీసుకున్నా. నేను ఉద్యమంలో వచ్చినప్పుడు కూడా మీరు నాకు చెప్పినారు చాలా విషయాలు, ఇవన్నీ మనసులో పెట్టుకొని కేజీబీఎస్ టీజీబీ టీబీజీకేఎస్ నాయకులతో కూడా మాట్లాడి ఏమేమి చేయాలని చాలా చర్యలు తీసుకున్నాం. రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు ఉద్యోగం తీసుకోకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని
వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇల్లు కట్టుకుంటామంటే 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నాం. ఇక్కడనే మీ హాస్పిటల్లో మీకు అనేక రకాల వైద్య సదుపాయాలు కల్పించినాం. మీ హక్కులు చాలా వరకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా వాటిని తప్పకుండా చేసుకుందాం. నాకు ఈ మధ్యనే చందరు చెప్పిండు, కార్మికులకు ఇచ్చే పెర్క్స్ ఏవైతున్నాయో దాని మీద ట్యాక్స్ లేకుండా చేయాలని చెప్పి. తప్పకుండా 100% ఇస్తారు, గవర్నమెంట్ వచ్చాం కదా అమలు చేపిస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని రకాల మంచి చర్యలు తీసుకున్నాం, ముందుకు పోతూ ఉన్నాం. 600 కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి ఇలా 2200 కోట్ల లాభాలు అలా తీసుకొని పోయినాం. బ్రహ్మాండ కంపెనీ బతికి ఉంది, ఇంకా ఉంటుంది, ఇంకా కొత్త గన్నులు వస్తాయి. నేను మీకు శుభవార్త చెప్తా ఉన్నా, వాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టరా అంటే కట్టలే, రాలే, ముందుకు రాలే. నేను అన్న మాదారి చాలా బెహతరీన్ సింగరేణి మైనర్స్ ఉన్నారు మా కార్మికులు, దాన్ని వాళ్ళకి అప్పగిస్తాను కూడా చెప్పినాయి. ఇక ఐరన్ ఓర్ అని తీసేది ఇక వేరే, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే గనులు మీకు ఒక సింగరేణిలోనే కాకుండా రాష్ట్రంలో ఉండే గనులు ఇతర గనులలో కూడా ఎందుకు సింగరేణులు పోయి మనం పనిచేయద్దు. నేను సింగరేణి ఎండిని ఆస్ట్రేలియాకి పంపించిన, ఇండోనేషియాకి పంపించిన, నువ్వు చూసి రాపో, మనం కూడా 2 పట్టుకుందాం గనులు, అక్కడ కూడా వనరులు పనిచేస్తారు బ్రహ్మాండంగా అని చెప్పి తోలితే అదే ఇళ్లకు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు క్రాష్ అయిపోయి ఉండే, దాంతోనే అట్లా ఆపి పెట్టినాం. కానీ మాట్లాడి వచ్చినాం, సందర్భం అయితే అట్లా కూడా పెరుగుతాం. అంటే సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో, సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఆ సింగరేణిని ఇంకా విస్తరించుకుంటామే తప్ప దీన్ని ఎట్టి పరిస్థితులలో రాజీ పడం. కార్మికుల శ్రేయస్సు, సింగరేణి యొక్క బతుకు తెరువు, సింగరేణిని ఇంకా ముందుకు తీసుకుపోయే పద్ధతులు తప్పకుండా ఆలోచిస్తామని నా హృదయంలో ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇతర మైనింగ్ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా మీకు అప్పగించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎన్నో ఏళ్ళ నుంచి పరిష్కారం కానీ చాలా సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇప్పుడే చందర్ కూడా చెప్పిండు, ఆ కుర్జీ కమ్మి భూములు అనేటి 1000 ఎకరాలు దున్నుకొడు కానీ వాళ్ళకి హక్కులు లేకుండే. మొన్ననే చందర్ వచ్చి చెప్తే వాళ్ళకి మాట్లాడి అందరికి సర్టిఫికెట్లు ఇప్పించేసినాం, ఇప్పుడు వాళ్ళకి రక్షణ వచ్చేసింది, కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకొని ఒక కులం లేకుండా మతం లేకుండా మంచి పద్ధతిలో ముందుకు తీసుకొని పోతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరు మంచి పద్ధతిలో ఆలోచన చేసి మీ ఓటు వేస్తే మంచి జరుగుతుంది. చందర్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందర్ ఉద్యమకారుడు, 74 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు కొప్పల ఈశ్వర్ కావచ్చు, చందర్ కావచ్చు, మా పీడి స్వామి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రులు అన్నాడు ఉద్యమం చేసి జైళ్ళలో ఉన్నారు. అటువంటి వ్యక్తి కలిస్తే మీకు లాభం జరుగుతుంది. ఆయన కూడా ఒక సింగరేణి కార్మికుని కొడుకే కాబట్టి సింగరేణి గురించి బాగా అవగాహన ఉంది, తెలుసు, మంచి చెడులన్నీ అవగాహన ఉంది కాబట్టి మీ సేవలో ఉంటాడు. దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి చందర్ గారిని గెలిపేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.